2047కు ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యూన్సీ మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేగం వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే 3 ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ 3 సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బై 2047 ఆంధ్రప్రదేశ్ ఎన్విసేజెస్ ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు. యాజ్ ఏ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ, ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ. ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఇన్క్లూజివ్ కమ్యూనిటీగా ఉండాలి. ఏ వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్, ఏ నాలెడ్జ్ హబ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్పారలెల్డ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే, ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోగలుగుతాం పోతాం. ఇది విజన్ డాక్యుమెంట్లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఆ 3 కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, గ్లోబల్ థింకర్స్. యాజ్ ఆన్ టుడే గ్లోబల్ డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు కమ్యూనిటీ ఉంది, నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. అందుకని గ్లోబల్ థింకర్స్గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ, P4 మంత్ర, 0 పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, సమాజంలో సంపద సృష్టించడం P3 వల్ల సాధ్యమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక రోడ్డు కావాలి,
ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం, వాళ్ళు టోల్ పెట్టి కొంత డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి సంపద వస్తూ ఉంది, సమాజానికి మేలు జరుగుతూ ఉంది. కానీ నేనేమంటున్నానంటే P4, ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం, ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకొక పక్క వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రొటీన్గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి, మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి. ఈరోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలు గుంతలుగానే ఉండేటివి. నాకు ఒక అనుభవం కూడా ఉంది. నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చి విజిట్ చేసి అక్కడి నుంచి తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి, కారు ముందు పోయే పరిస్థితి లేదు. అక్కడి నుంచి నాకు 6-7 గంటలు పట్టింది తిరుపతి పోవడానికి, 7-8 అవర్స్. అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరం రమ్మన్నా, ఏమైపోయింది ఎందుకు వేయలేదని. స్టేట్ ఇంజనీర్స్ అడిగితే సార్ నేషనల్ హైవే ఇది, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మేము వేయలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని పిలిచి అడిగాను, సార్ మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మేము ఎడ్ చేస్తా ఉన్నారు. నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను. మలేషియా జనాభా 2 కోట్లు, మంది 120 కోట్లు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్ వేశారు. ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశాను 100 కిలోమీటర్లు. నేను ఆ రోడ్డు చూస్తే 8-లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్, చిన్న దేశం, బుడ్డ దేశం. అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారిని అడిగాను, సార్ వాళ్ళు చేశారు మనం చేయలేదని. డబ్బులు అన్నారు, నేషనల్ హైవే డబ్బులే మనకు సరిపోతుంది, అది సీడ్ క్యాపిటల్గా ఉంటుంది, మనం ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది వేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మొట్టమొదటి రోడ్డు, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో నెల్లూరు చెన్నై మొదటి పెట్టి. ఈరోజు మీరందరూ రికార్డు చూసుకోవచ్చు. అక్కడి నుంచి 5 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వేశారు. అక్కడి నుంచి ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి. ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్సే ఉన్నాయి. ఈరోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో పనులు అవుతున్నాయి. ఇంకా ఈ 55,000 కోట్ల నుంచి ఒక 40,000-50,000 కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.